राम राम रामेति रमे रामे मनोरमे रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने राम नाम वरानने విశ్వామిత్రుడు ఎక్కడో ఉండాలిగా అసలు యాగం చేయడానికి ఇక్కడికి వచ్చాడు కానీ ఆయన ఎక్కడో ఉండాలి ఆయన కూడా ఎక్కడో ఓ చోట ఉంటూ ఉంటాడుగా తపస్సు చేసుకోవడానికి ఎక్కడుంటాడు ఆయన ఆయన హిమవత్ పర్వత ప్రాంతంలో కౌశికీ నది ఒడ్డున ఉంటాడు ముందర చెప్తాడు ఆయన కౌశికీ నది ఒడ్డున ఉంటాడు మరి ఇక్కడికి ఎందుకు వచ్చాడు అంటే కోటేశ్వరారు కాకినాడలో ఉంటారు కదా గుంటూరు ఎందుకు వచ్చారు గుంటూరులో ఆయనకి ప్రీతికరమైనవి కొన్ని ఉన్నాయి ఇక్కడ శృంగేరి పీఠం శాఖ ఉంది శారదాంబ ఉంది హరిప్రసాద్ గారు ఉన్నారు ఆయన కి ప్రీతి వచ్చాడు అందుకని ఉన్నాడు అలాగే విశ్వామిత్రుడు అంటే ఆయనతో నేను పోల్చుకున్నాను అనుకోకండి ఒక కారణాన్ని పోల్చానంతే విశ్వామిత్రుడు ఎందుకు వచ్చాడు సిద్ధాశ్రమం మీద ప్రీతి సిద్ధాశ్రమం మీద ప్రీతి ఎందుకు అంటే చాలా గొప్ప విషయం ఒకటి చెప్పాడు బలిచక్రవర్తి అహంకరించి తనది కానిది తనదిగా చేసుకుని దానాలు చేస్తుంటే ప్రహ్లాదుని యొక్క మనవడు కనుక ప్రహ్లాదుడికి వరం ఇచ్చాడు కనుక నిగ్రహించకూడదు కనుక దానం పట్టి అది తీసేసుకోవడం కోసమని కశ్యప ప్రజాపతికి కుమారుడిగా ఉదయించి ఆ విష్ణువే వామనమూర్తిగా వచ్చారు వచ్చి యజ్ఞవాటంలో యజ్ఞం చేస్తున్నటువంటి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఒక వటువు రూపంలో వెళ్ళారు కోటి మంది రావడం ఒకెత్తు ఒక వటువు రావడం ఒకెత్తు వటు అంటే అంత గొప్పవాడు అప్పుడే ఉపనయనం చేసుకున్నవాడు కాబట్టి ఆ వటు వచ్చేటప్పటికి భాగవతంలో పోతనగారైతే పొంగిపోయారు వడుగా ఎవరివాడ వెవ్వడవు సంవాస స్థలం వెయ్యది ఎడకున్ ఈ వరుదించుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి ఈ మఖము యోగ్యంబయ్యి సుహుతంబులయ్య శిఖులున్ కళ్యాణమిక్కాలమున్ అంటాడు బలిచక్రవర్తి ఓహ్ నువ్వు వస్తుంటే అగ్ని శిఖలు ఎలా పైకొస్తున్నాయో చూసావా చాలా సంతోషం వడుగా ఎవరి వాడ వెవ్వడవు ఎక్కడి నుంచి వచ్చావు నీకేం కావాలి చెప్పిచ్చేస్తాను వటువుకి ఇక ఇవ్వడం అంటే తరించిపోతారండి వరచేలములో మాడలో ఫలములో వన్యంబులో గోవులో కరులో కాంచనమో నికేతనములో వన్యంబులో ధరలో కరులో కాంచనమో నికేతనములో భూములో ఏమడిగదో నీకు ఇచ్చేస్తాను రా ఏం కావాలన్నాడు నాకెందుకయ్యావన్నీ నువ్వు ఇవ్వనుకూడదు నీ పుచ్చుకోనుకూడదు గొడుగో జిన్నిదమో కమండలయో ముంజియో దండమో వడుగేనెక్కడ కరుల్ వామాక్షుల అశ్వంబులెక్కడ నిచ్చోచిత కర్మమెక్కడ మదాకాంక్షితం పైన మూడడుగుల మేర త్రోవకిచ్చుటదే బ్రహ్మాండంబు నా పాలికిన్ అవివయ మూడడుగులు చాలు బ్రహ్మాండం ఏమిటో చూపిస్తానన్నాడు ఇచ్చాడు ఇచ్చాను అన్నాడంతే చూపించేశాడు లెక్క కట్టి ఏదైనా భూమిని కొంటే యజమాని తొక్కి చూడాలి శాస్త్రంలో యజమాని తొక్కాలి ఆ భూమిని తప్పకుండా పాలనతో ఎక్కడో కూర్చుని ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయకూడదు తను ఇల్లు తొక్కుకోవాలి పాలనతో నువ్వు ఇచ్చానన్నావు కాబట్టి నేను తొక్కుతానన్నాడు తొక్కైతానన్నాడు అంతే ఇంతంతై వటుడి ఇంతయ్యి మరియు తానింతయ్య భోవీధిపై అంతై చంద్రుడకంతయ్యి ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపథోన్నతుండకుచు బ్రహ్మాండాంత సంవర్తి రవిబంబింబుపమింపపత్రముకు ఛత్రమై శిరోరత్నమై శ్రవణాలంకృతయై గలాభరణమై సవర్ణ కేయూరమై చెవిమత్కంకణమై కటిస్థలముదంచద్ఘంటమై నూపుర ప్రవరంబై వటుడుతా బ్రహ్మాండము నిండుచోన్నంటారు పోతన గారు అంత నిండిపోయి మొత్తం మూడు లోకాలని ఆక్రమించేశాడు ఆక్రమించి దేవేంద్రుడికి ఇచ్చేశాడు ఆ రాజ్యాన్ని ఆయన పాతాళానికి వెళ్ళిపోయాడు వామనమూర్తి ఆ పాతాళానికి వెళ్ళిపోయాడు బలిచక్రవర్తి వామనమూర్తి అన్నీ ఇంద్రుడికి ఇచ్చేసిన తర్వాత బ్రహ్మచారి రూపంలో కదండి ఉన్నాడు వామనుడు పెళ్లి చేసుకున్నట్టు లేదు బ్రహ్మచారిగా ఉన్నాడు బ్రహ్మచారిగా ఉన్నాడు కాబట్టి ఆశ్రమంలో ఉండాలి అందుకని ఆ వామనమూర్తి సేద తీరడం కోసమని ఈ ఆశ్రమంలో వచ్చి ఉన్నాడయ్యా చాలా కాలం ఇక్కడే ఉండి బ్రహ్మచర్యంలో చెయ్యవలసినటువంటివి చేశాడు ఇక్కడ కూర్చుని బ్రహ్మచారిగా ఉంటే ఈశ్వరుడు కూడా తన కర్తవ్యం తాను చేస్తాడు అందుకని ఆయన సంధ్యావందనం చేసుకునేవాడు అక్కడ కూర్చుని ఆయన తిరిగాడు వామనమూర్తి ఏ చిన్ని చిన్ని పాదములతో ఈ మూడు లోకములు కొలిచాడో ఆ పాదములతో ఇక్కడ తిరిగాడు ఈ సిద్ధాశ్రమం ఇక్కడ సిద్ధి పొందుతాను నేను కాబట్టి రామ ఇక్కడ యాగం చెయ్యాలి అని నా కోరిక అందుకుని నాకు ప్రీతి కోరడానికి ఒక వస్తువు పట్ల ఇష్టానికి కూడా ఎంత గొప్ప కారణం చూపించాడో చూడండి విశ్వామిత్రుడు
అందుకు నేను ఈ సిద్ధాశ్రమానికి వచ్చాను నాయన, ఇక్కడే యాగం చేస్తున్నాను. ఇక్కడ యాగం చేస్తూ ఉంటేనే రాక్షసులు వచ్చి దానికి ప్రతిబంధకాన్ని సృష్టిస్తున్నారు, కాబట్టి ఇక్కడే యాగం జరుగుతుంది. నువ్వు ఈసారి ఆ యాగము ఇబ్బంది రాకుండా రక్షించవలసిన బాధ్యత నీది. తప్పకుండా గురువుగారు అన్నాడు. విశ్వామిత్రుడు మౌనంలోకి వెళ్ళిపోయాడు. ఏదైనా మీరు ఒక పుణ్యకార్యాచరణము కొరకు పీటల మీద కూర్చోవడం అని ఒక మాట ఉంటుంది. కూర్చున్న తర్వాత మీరు ఎవరితో మాట్లాడతారో మీరు అప్పటి వరకు చేసినటువంటి పుణ్యకార్య ఫలితం వాళ్ళ ఖాతాలో పడిపోతూ ఉంటుంది. ఒక్క గురువుగారైతేనే మినహాయింపు, లేదా క్రతువుని దిద్దుబాటు చేయడానికి ఏదైనా దోషం జరుగుతుంటే చెయ్యొద్దని చెప్తేనే తప్ప మీరు. అందుకే పదార్థాలని సిద్ధం చేసుకోవడం అన్నది అంత జాగ్రత్తగా చేసుకుంటారు, సహాయకులను అంత జాగ్రత్తగా పెట్టుకోవాలి. అంటే పూజ చేసేటప్పుడైనా అంతే, పూజకి వెళ్ళేటప్పుడు శిష్యులు కానీ భార్య కానీ ఎందుకు అమరుస్తారంటే ఆయన ఆ రోజు ఏం చేద్దాం అనుకుంటున్నాడో దానికి కావలసినవి అక్కడ సిద్ధం అవ్వాలి. ఇంటి కోడలకి సంప్రదాయం తెలియడం అంటే అదే. మామగారు భర్త పూజ చేస్తుంటే ఏవేవి ఉండాలో అవి సిద్ధం చెయ్యాలి కోడలు. ఆ కోడలకి తెలియదు అంటే ఆ ఇంటికి మర్యాద అని ఆ అమ్మాయి తేలేదు అని గుర్తు. మీ ఇంటికి వస్తే పనిపిల్ల నాకు పాలిచ్చింది అనుకోండి, కోడలు చెప్పులు వేసుకుని తిరుగుతోంది అనుకోండి, ఇంకా ఇంకో మాట నేను వెళ్ళక్కర్లేదు అని గుర్తు. ఇంటి ఐశ్వర్యం ఎవరి మీద ఆధారపడుతుంది? కోడలు ఇంటికి వచ్చిన పెద్దల్ని సేవించడం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి పూజ చేస్తూ మీరు అదే పనిగా సెల్ ఫోన్ పక్కనట్టుకుని మాట్లాడుతున్నారు అనుకోండి, మీరు చేసిన పూజ ఎక్కడెక్కడ ఎంత భాగం చేశారో ఆ ఫలితం వాళ్ళ ఖాతాలో వేసేస్తారు. మీరు పూజ చేసి లేచేటప్పటికీ మీకు సున్నా, ఏమీ ఉండదు. మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. అందుకే పూజాగృహంలోకి వెళ్ళి మళ్ళీ పూజాగృహంలోంచి బయటికి వచ్చే పర్యంతం ఓ సంకేతం ఉంటుంది. ఓ చిటిక వేశాడు అనుకోండి, అలవాటు ఉంటుంది. చిటిక వినపడింది, లేకపోతే తలుపు ఏదో ఇలా అన్నాడు అనుకోండి, అంటే ఆయనకి ఏదో అవసరం వచ్చిందనమాట. పూజలో ఏదో పదార్థం లేదు, అక్కడ మర్చిపోయారు, కాబట్టి వెంటనే మీరు రావాలి అక్కడికి. కాబట్టి అది పెద్దలైనటువంటి వారి పూజ అలా ఉంటుంది. భారతీతీర్థస్వామి వారు అభిషేకం చేస్తుంటారు, ఎప్పుడైనా మాట్లాడతారేమో చూడండి. కూర్చున్నారంటే అయిపోయే పర్యంతం మధ్య మధ్యలో ధారాపాత్రలో నీళ్లు పోసి ఇలా చూస్తారు తప్ప, ధారాపాత్రలో నీళ్లు పోసాను శివలింగం మీద పడుతున్నాయి కదా అని ఎవరినో పిలిచి కాసేపు వాడితో మాట్లాడి మళ్ళీ నీళ్లు పోసి అలా చేయరు. మౌన దీక్ష తీసుకుంటూ ఉంటారు ప్రత్యేకం. అందుకని విశ్వామిత్రుడు మౌనంలోకి వెళ్తున్నాడు. రామాయణంలో ప్రతి చిన్న విషయాన్ని చెప్తూ ఉంటారు. విశ్వామిత్రుడు మౌనంలోకి వెళ్తున్నాడు, మునులు రాముడికి చెప్పారు, రాముడు పరిగెత్తుకొచ్చి అడిగాడు. నిద్రపోలేదు, పరుగు పరుగున వచ్చి మిగిలిన మునుల దగ్గరికి, ఏమండి ఎప్పుడు మొదలవుతుందండి, ఎన్నాళ్ళు ఉంటుందండి, ఎన్ని రాత్రులు ఉంటుంది, ఎన్ని పగళ్ళు ఉంటుంది, మహర్షి ఎంతసేపు కూర్చుంటారు, నేను ఎంతసేపు దీనికి సిద్ధంగా ఉండాలి, 7 రాత్రులు 7 పగళ్ళు జరుగుతుంది, ఎప్పుడైనా రావచ్చు రాక్షసులు, కాబట్టి నువ్వు 7 రాత్రులు 7 పగళ్ళు నిద్రపోకూడదు, కూర్చోకూడదు, నిలబడే యాగశాల చుట్టూ తిరుగుతూ ఉండాలి. పైనుంచి రావచ్చు, కింద నుంచి రావచ్చు, పక్క నుంచి రావచ్చు. ధనుర్ధరుడవై ఇలా కోదండం పట్టుకుని కనపడగానే బాణం తీసివేసేయడానికి సిద్ధంగా కునుకు లేకుండా తిరగాలని చెప్పారు. వాళ్ళు ఎప్పుడు వచ్చారో తెలుసా అండి? 6వ రోజు వచ్చారు. ఎందుకు 6వ రోజు రావాలి అంటే అప్పటికి ఆయన నిద్రపోయి 6 రోజులు అయిందిగా, సహజంగా బడలేకుంటుందిగా. కాబట్టి ఇప్పుడు కొంచెం ఆయన కూడా కాస్త కునుకుతూ మెల్లిగా ఉంటాడు కాబట్టి తెచ్చి రక్తం పోసేయచ్చు, పడి చేసేయచ్చు. అందులో వాళ్ళు 6వ రోజు వచ్చారు. ఎవరి ప్రణాళిక వాళ్ళది కదండి, ఎవరి పనికి వాడు సిద్ధంగా ఉంటాడు. అయినా రాముడు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు ఉండగలిగాడు? రాముడి గొప్పని మీరు అనుకుంటే నేను ఒప్పుకోను. నశ్రమో నజ్వరో వాతేన రూపస్య విపర్యయః, ఇచ్చాడు విశ్వామిత్రుడు ముందే ఆ శక్తి. నీకు నిద్ర రాదు, నీ తేజస్సు చెడదు, నీకు ఆకలి వెయ్యదు. ఏది రక్షించడానికి కావలసిన సంభారావసరమో దాన్ని ముందే విశ్వామిత్రుడు ఇచ్చాడు. నీ గురువుకి తెలుసు నీకేది ఇవ్వాలో, నువ్వు అడగద్దు గురువుని. చంద్రశేఖర భారతీస్వామి వారి దగ్గరికి ఒక హైకోర్టు జడ్జి గారు వచ్చి నాకు ఫలానా మంత్రం ఇవ్వండి అన్నారు. ఆయన అన్నారు, మీకేమి ఇవ్వాలో నాకు తెలుసు, నేను మీకేమి ఇవ్వాలో మీరు నాకు చెప్పక్కర్లేదన్నారు. అది గురువు అంటే. పొంగిపోతాను నిజంగా చంద్రశేఖర భారతి గురించి చదివినా, చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి గురించి చదివినా, ఎందుకంటే సద్గురువులు, మహాపురుషులు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు రాముడు మునుల్ని అడిగాడు, చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. అద్య ప్రభుతి షడ్రాత్రం రక్షతం రాఘవౌ యువాం దీక్షాం గతో యశమునిః మౌనిత్వం చ గమిష్యతి. ఇవాల్టి నుంచి 6 రోజుల వరకు అంటే ఇవాల్టితో కలిపి 6 రోజుల పాటు విశ్వామిత్ర మహర్షి మౌనంలో ఉంటారు, మాట్లాడరు. నువ్వు ఎక్కడికో వెళ్ళి కూర్చుంటే రామా రామా అని పిలవడానికి ఏమి ఉండదు.
ఆయన మౌనాన్ని నువ్వు కాపాడాలంటే గురువుగారు లోపల పూజ చేసుకుంటున్నారు, భర్త పూజ చేసుకుంటున్నాడు అంటే భార్య యొక్క ప్రధాన కర్తవ్యం ఏమిటి? ఆయన నీరాజనమిచ్చి బయటకు వచ్చేంత వరకు ఆయన మౌనాన్ని పరిరక్షించడం, ఆయన మధ్యలో మాట్లాడవలసిన అవసరం కల్పించకూడదు. లేకపోతే నీ ఇల్లు ఎలా వృద్ధిలోకి వస్తుంది? ఆయనతో మాట్లాడిస్తే, ఆయనకి తపశ్శక్తి లేకపోతే, ఆయన ఈశ్వరానుగ్రహాన్ని పొందకపోతే ఆయన అడుగుతున్నాడు ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సబాంధవస్య, వీళ్ళందరూ బాగుండడానికి నేను ఈ పూజ చేస్తున్నాను అంటాడు. ఆ పూజ శక్తి ఆయనకి ఎడితే కదా మీ అందరూ బాగుండడం. నువ్వే పాడు చేసేస్తుంటే ఆయన పూజని ఇంకెలా బాగుంటుంది ఇల్లు? ఇంక ఇంతకన్నా గొప్ప విషయం ఏముంటుంది మా ఆయన చేసుకునే పని? ఈ గంట మాట్లాడరు ఆయన, కమ్ వాట్ మే ఇంగ్లీష్లో చెప్తుంటారే, ఫోన్ వచ్చింది రాయి ఒక ఐటెం మీద. పూజలో ఉన్నారండి, కసేపాగి మాట్లాడతారు. ఎవరికి ఇవ్వచ్చు ఫోను? ఒక్క గురువు గారైతే ఇవ్వచ్చు మినహాయింపు. గురువుగారికి మాత్రం దోషం లేదు. ఎంత పనిలో ఉన్నా గురువుగారు వస్తే వేదిక దిగిపోవలసిందే, వెళ్ళి ప్రణిపాతం చెయ్యాలి. గురువు గారి పట్ల అమర్యాద మాత్రం చేయకూడదు. నేను తప్పు చెప్పాను అనుకుంటే మీరు గజేంద్ర మోక్షంలో చదవండి, అగస్త్యుడు అందుకే చెప్పించాడు లేవకపోతే. కాబట్టి విశ్వామిత్రుడి మౌనాన్ని నువ్వు కాపాడాలి, అదే యజ్ఞాన్ని కాపాడడం. మీరు చాలా జాగ్రత్తగా చదవాలి రామాయణాన్ని. యజ్ఞం కాపాడడం అంటే విశ్వామిత్రుడు పిలిస్తే వెళ్తాను లేదని పడుకోవడం కాదు. ఏమన్నా అదేంటంటే రామా అంటే రానా, నాకు తెలియదు కదా మీరు మౌనంలో ఉంటారని, నేను ఏదో మామూలు పిలుస్తారనుకున్నాను అనకూడదు. కలుక్కోవాలి జాగ్రత్తగా. పూజకి మీరు సహాయకుడిగా ఉన్నారు అంటే మీరు ఏం చెయ్యాలో మీకు తెలిసి ఉండాలి పూర్తిగాను. ఆయన మౌనాన్ని నువ్వు రక్షించాలి సుమా, ఇది మునులు చెప్పింది. తప్పకుండా అలాగే సిద్ధంగా ఉంటానన్నాడు. చాలా జాగ్రత్తగా కాపు కాస్తున్నారు. నిజంగా మీరు ఈ సన్నివేశాన్ని గమనించాలండి. చిన్న పిల్లలండి, అది వాళ్ళ పూనిక. అలా తిరుగుతూనే ఉన్నారు వేది చుట్టూ. వీళ్ళు చక్కగా వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటున్నారు, వేదమంత్రాలు చెప్పుకుంటున్నారు, హవిస్సులు ఇస్తున్నారు, అగ్నిహోత్రం ప్రబలుతోంది, కార్యం అయిపోతోంది, ఆరో రోజు వచ్చేస్తోంది, అందరూ సంతోషంగా ఉన్నారు, చక్కగా అయిపోతోంది. అందరూ అన్ని పనులు చేస్తున్నారు. ఎప్పుడూ అదే పని మీద ఉన్న వాళ్ళు ఎవరు? చిన్న పిల్లలు ఇద్దరు. ఊన షోడ చవర్షో మే అన్నాడు దశరథుడు. నీకేం తెలుసులేవయా, అహం విద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం అన్నాడు అందుకే విశ్వామిత్రుడు. ఇద్దరు ధనస్సులు పట్టుకుని అలా తిరుగుతూనే ఉన్నారు, ఇలా ఆకాశంలోకి చూస్తున్నారు, ఇలా పక్కలకి చూస్తున్నారు. నాకు అనిపిస్తుంటుంది అసలు రామాయణంలో లేనిదేమిటంటే, అసలు ఎవరికైనా పెద్ద పెద్ద వాళ్ళకి భద్రతా సిబ్బందిగా నియమించేటటువంటి వాళ్ళకి రామాయణంలోంచే మీరు శిక్షణ ఇవ్వచ్చు ఎలా ఉండాలో. అలా ఉంటాయి రామాయణంలో శ్లోకాలు. అంత పరాకుగా చూస్తున్నారు. ఇంతలో సంకేతం ఒకటి బయటికి వచ్చింది. అంటే తెలియాలి ఎక్కడ ఏది జరుగుతోందో, 1000 కన్నులతో గమనించగలిగినటువంటి శక్తి ఉండాలి. ప్రజజ్వాల తతో వేదిహి సోపాధ్యాయ పురోహిత. వాళ్ళు హోమం చేస్తుంటే నెయ్యి మామూలుగా వేస్తున్న అగ్నిహోత్రం ఒక్కసారి పైకి గుభిల్లు మని లేచి కిందకి దిగింది. అంటే ఉపద్రవం వస్తోంది అని సంకేతం. యజ్ఞంలో మీరు ఇస్తున్నది దేవతలకండి. హవ్యవాహనుడై అగ్నిహోత్రుడు పట్టుకెడుతున్నాడు దేవతలకి. ఆయనకి కూడా యజమానుల యందు ప్రీతి ఉంటుంది, ఆయనకి కూడా రక్షకుల యందు ప్రీతి ఉంటుంది, వాళ్ళ ధర్మనిష్ట యందు. ఆయన ఒక సంకేతం చేశాడు, వస్తున్నారు రాక్షసులు జాగ్రత్త. ఒక్కసారి పైకి లేచి దిగింది. రామచంద్రమూర్తి మరింత జాగ్రత్తగా, ఓ యజ్ఞంలో అగ్నిహోత్రం పైకి లేచింది అంటే వస్తున్నారన్నమాట, చాలా జాగ్రత్త పడ్డారు. మారీశ్చ సుబాహుశ్చ తయోరనుచరాశ్చయే ఆగమ్య భీమ సంకాశ రుధిరౌఘం అవాసృజన్. మారీచుడు సుబాహువు ఆకాశ మార్గంలో వచ్చి వెంటనే నెత్తురు తీసుకొచ్చి ఆ రక్తాన్ని హోమగుండంలో పోశారు. ఒక్కసారి హోమగుండంలోంచి ధ్వని వస్తూ ఆ రక్తంతో కలిసినటువంటి ఎర్రటి మంట జాజ్వల్యమానంగా పైకి లేచింది. చూశాడు రాముడు. చూసి మానవం పరమోదారం అస్త్రం పరమభాస్వరం చిక్షేప పరమ క్రుద్ధో మారీచో రసి రాఘవ సతేన పరమాస్త్రేణ మానవేన సమాహత సంపూర్ణం యోజనశతం క్షిప్త సాగర సంప్లవే విచేతనం విఘూర్ణంతం సీతేషు బలతాడితం నిరస్తం దృశ్య మారీచం రామో లక్ష్మణమబ్రవీత్. రామో లక్ష్మణమబ్రవీత్ లక్ష్మణుడితో చెప్తున్నాడు. చూశావా అడిగోవాడు మారీచుడు, వాడు వచ్చాడు. వీణ్ణి చంపను లక్ష్మణ, మానవాస్త్రంతో కొడుతున్నాను. ఈ మానవాస్త్రం మనిషిని స్పృహ లేకుండా చేస్తుంది.
వీడు గిరికీలు కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. 100 యోజనముల అవతల ఉన్నటువంటి సముద్రంలో పడిపోతాడు వెళ్ళి. అంత దూరం పడేటట్టుగా మానవాస్త్రంతో కొడుతున్నానన్నాడు. అంతే ఆ మారీచుడు గిరగిరగిరగిర తిరుగుతూ వెళ్ళిపోయాడు. సంగృహ్యాస్త్రం తతో రామో దివ్యమాగ్నేయ సద్భుతం సుబాహూరసిక్షేప సవిద్ధ ప్రాపతద్భువి. ఆగ్నేయాస్త్రం తీసి సుబాహు యొక్క గుండెలకేసి కొట్టాడు. అంతే సుబాహు వెంటనే గిలగిలగిల తన్నుకుంటూ దూరంగా వెళ్లి అరణ్యంలో పడి మరణించాడు. శేషాన్ వాయవ్యమాదాయ నిజగాన మహాయశాః రాఘవ పరమోదారో మునీనాం ముదమావహన్. మిగిలినటువంటి వాళ్ళందరినీ వాయవ్యాస్త్రం పెట్టి కొట్టి చంపేసి వాళ్ళందరినీ దూరంగా విసిరవతల పారేశాడు. ఇప్పుడు రాఘవ పరమోదారో మునీనాం ముదమావహన్, అక్కడ ఉన్నటువంటి మునులందరూ కూడా సంతోషపడిపోయారు. ఎందుకంటే విఘ్నాన్ని పోగొట్టేశాడు. యజ్ఞం పూర్తయిపోయింది, దేవతలందరూ సంతోషించారు. విశ్వామిత్రుడు తన శిష్యుల వంక చూసుకుని తన బిడ్డల్ని చూసుకున్నంత సంతోషపడిపోయాడు. ఓ చాలా సంతోషమయ్యా, ఇది సిద్ధాశ్రమము అనేటటువంటి పేరు ఉన్నందుకు సార్థక్యత పొందింది, నాకు సిద్ధినిచ్చింది, ఇక్కడ యాగం పూర్తి చెయ్యగలిగాను. ఏమిటి సిద్ధి? పుట్టినటువంటి రామచంద్రమూర్తికి కావలసినటువంటి అస్త్ర సంపదనంతటినీ ఇచ్చి రాముని చేత తన యజ్ఞాన్ని రక్షింపచేసుకుని తాను యజ్ఞ ప్రయోజనాన్ని పొందడం. ఈ కోరిక తీర్చుకున్నాడు విశ్వామిత్రుడు. అందరూ మీరు సహజంగా ఇప్పుడు ఒక విషయాన్ని ఆలోచన చేయండి. మారీచుణ్ణి అంత దూరం కొట్టి సుబాహువుని చంపి రాక్షసుల్ని చంపి అస్త్రప్రయోగంతో కనురెప్ప వేసి తెరిచేటప్పటికి ఇంకొక మారు మాంసం కూడా పడడానికి వీలు లేకుండా కొట్టేశాడు రాక్షసుణ్ణి. అసలు లక్ష్మణుడు బాణప్రయోగం చేయడానికి అవకాశం ఇవ్వకుండా కొట్టేశాడు. చిన్న పిల్లాడు ఏం చేస్తారండి అందరూ, ఎవడి పని మీద వాడు వెళ్ళిపోతాడా, ఏం చేస్తాడు? ఇప్పుడు హోమం అయిపోయిన తర్వాత అందరూ లేచి ఎవరి దగ్గరికి వస్తారు? ఓయ్ చిన్న పిల్లలు ఎంత బాగా చేశారో, ఆయన మిమ్మల్ని చూస్తే ముద్దొస్తోంది, చాలా సంతోషం రా నాయన, ఎంత వేగంగా కొట్టావు రావాలని. అలా ఎలా స్ఫురణకొచ్చిందయ్యా, మంత్రాలు ఎలా జ్ఞాపకం వచ్చాయ్యా, ఇన్ని అస్త్రాలు ఉంటే ఏం పెట్టి కొడదాం, వాడి బలం ఎంత ఉంటుంది అని చూడడానికి వాడు తన బలప్రయోగంతో ఏదైనా చేస్తే పాడైపోయేది హోమం. అందుకని వాడు ఏమీ చెయ్యడానికి వీలు లేకుండా వస్తుంటేనే గురువు గారు చెప్పినటువంటి వర్ణనను బట్టి లెక్క కట్టి వీడు మారీచుడు అని లక్ష్మణుడితో చెప్పి కొట్టేశావు. అబ్బబ్బబ్బా ఏం పిల్లాడివయ్యా అని అందరూ పొగుడుతారు కదా. సహజంగా పొగట్ట మనిషి తల ఇలా నిలబడడానికి హేతు కదండి. అందులో పిల్లల విషయంలో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. పిల్లల్ని మీరు పొగిడేశారనుకోండి, వాడు వెంటనే ఏం చేస్తారంటే నా అంత మనగాడు ఇంకెక్కడ ఉన్నాడంటే. కాబట్టి విశ్వామిత్రుడు చూస్తున్నాడు వీళ్ళందరూ పొగిడారుగా, హోమాన్ని రక్షించాడుగా యజ్ఞాన్ని, ఏం చేస్తాడో చూద్దాం, ఎలా మాట్లాడతాడో చూద్దాం. అహంకారం వస్తే దేనివల్ల తెలుస్తుంది? మాటలో తెలిసిపోతుంది. గురువు గారిని రామకృష్ణ పరమహంస ఓ మాట చెప్తుండేవారు. ఓసారి ఆయన గంగానది దాటుతున్నారు, పడవలో దాటుతుంటే అవతల ఒడ్డున ఒక ఆయన కాలు మీద కాలేసుకుని ఇలా చూస్తున్నాడు రామకృష్ణ పరమహంస వంక. పక్కన కూర్చుని ఆయన అన్నాడు, పడవలో ఉన్నాయన ఆయన మిమ్మల్ని ఎప్పుడు చూసినా వచ్చి మీకు నమస్కారం పెట్టి చాలా గౌరవంగా మాట్లాడేవాడుగా, మరి మీరు వస్తుంటే అలా కాలు మీద కాలేసి కూర్చున్నాడు ఏంటి అన్నారు. అంటే రామకృష్ణ పరమహంస అన్నారు, కాలు మీద కాలేసి కూర్చోవడం కాదు, నన్ను ఇప్పుడు పరమహంస అని పిలవడు, మీరు చూస్తూ ఉండండి, నేను గంగ ఒడ్డును దిగాక హలో ఠాకూర్ అంటే అన్నాను. ఎందుకో తెలుసా? అతనికి ఈ మధ్య డబ్బు కలిసి వచ్చింది అన్నారు. ఆయన పడవ దిగారు, హలో ఠాకూర్ అన్నాడు ఆయన. అంటే మనుషుల యొక్క స్థితి అలా ఉంటుంది, ఏదైనా కలిసి వస్తే ఏ మహాపురుషుడి యొక్క అనుగ్రహమో మరిచిపోయి తల ఇలా పైకి లేస్తుంది. అందులో పిల్లలకి ఏం తెలుసండి యుక్తాయుక్త విచక్షణ చూస్తున్నాడు విశ్వామిత్రుడు. ఓసారా పిల్లల్ని రమ్మను అన్నాడు. ఇప్పుడు వచ్చి ఆ ఏం గురుగారు ఏంటి సంగతి, అది అయిపోయింది ఇంకేమన్నా నెక్స్ట్ ఇంకేమన్నా కొట్టాలా అని అడిగాడు అనుకోండి, ఓహో చాలా ఎదిగిపోయావు రోయ్ అనుకోవాలి గురుగారు కదా. వాళ్ళన్నారు ఇద్దరు వచ్చి చేతులు కట్టుకుని నిలబడి, ఇమౌ స్మము నిషార్దూల కింకరౌ సముపస్థితౌ ఆజ్ఞాపయ యదేష్టం వై శాసనం కరవామకిం. గురుగారు ఇమౌ స్మము నిషార్దూల, మునులలో మహోత్తమైన వాడా, కింకరౌ సముపస్థితౌ, మీ దగ్గర నిలబడిన వాళ్ళు ఎవరో తెలుసా? మీ కింకరులు నిలబడ్డారని గుర్తించండి. కింకరులంటే
ఆ పని నేను చెయ్యడమా పని నేను చెయ్యకపోవడమా అని ఆలోచించకుండా ఈ పని చెయ్యడం వల్ల గురువుగారికి సంతోషం కలుగుతుందని ఆలోచించినంత మాత్రం చేత ఆ పనిని చేసేసి దాని వలన సంతోషం పొందేయడమే. శంకర భగవత్పాదుల వారికి భంగధర వ్యాధి వచ్చింది. ఆయన ఇలా కూర్చుంటే ఒక పావుగంట ఆయన యొక్క పృష్ఠభాగంలోంచి కారిపోయిన నెత్తుటి చేత ఆయన కట్టుకున్న కాషాయ వస్త్రం ముద్దైపోయేది రక్తంతో. ఆయన వెంటనే లేచి ఆ వస్త్రం విడిచిపెట్టి ఇంక స్నానం చేసి ఇంకో వస్త్రం కట్టుకునేవారు. తోటకాచార్యులు వారికి పని ఏమిటంటే ఈ బట్ట పట్టుకెళ్ళడం, ఉతకడం, ఆరేయడం అంతే. ఇప్పుడు గురువుగారి నెత్తుటి బట్టలు రోజు పట్టుకెళ్ళి నేను జాడించడం ఏమిటి, నేను ఆరేయడం ఏమిటి, ఎంత శుశ్రూషకైనా అర్థం బద్ధం ఉంటుంది ఏమిటి, నేను పట్టుకెళ్ళి ఆ బట్టలన్నీ ఆరేయడం ఏమిటి అని అనుకున్నారనుకోండి, శంకరాచార్యులు వారు అనుగ్రహించవలసిన పని లేదు. తోటకాచార్యులు వారు సహజంగా తెలివైన వారేం కాదు. పద్మపాదాచార్యులు వారు బాగా తెలివైన ఆయన. ఆయన ఒకసారి పాఠం చెప్పేటప్పుడు శంకరాచార్యులు వారు తోటకాచార్యులు వారు రాలేదని ఆగారు. గురువు వినయానికి లొంగిపోతాడు కాబట్టి ఎలా మాట్లాడుతున్నాడో చూడండి రాముడు. ఇమౌ స్మము నిషార్దూల కింకరౌ సముపస్థితౌ ఆజ్ఞాపయ యథేచ్ఛం వై శాసనం కరవామకిం. ఈ పని చెప్పడమా ఈ పని చెప్పకపోవడమా అన్న ఆలోచన ఎప్పుడూ రానివ్వద్దు. మీ కింకరులం యథేచ్ఛం వై మీ ఇష్టం వచ్చినట్టు ఆజ్ఞాపించండి. శాసనం కరవామకిం మీరు ఒకటి చెప్పాక అది అలా చెయ్యాలంటారా, అండం ఉండదు ఇంకా. అది శాసనం, మాకు శాసనం చేసేవాడు ప్రభువు, తాను రాజకుమారుడు, తానంటున్నాడు మీది మాకు శాసనం. ఇది గురుభక్తి అంటే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.